Good evening to everybody. I would like to take the pleasure of welcoming Anila Kumar Garimella Garu today as a part of our Saptagiri, Saptaraga, Sapta Sankirtana. అద్భుతమైన కార్యక్రమం, అద్భుతమైన కార్యక్రమం. అనిల గారు గత 2 వారాలుగా అమోఘమైన అదృశ్యమైన తెలియని కొత్త రాగాలు, అలాగే దానితో పాటు అద్భుతమైన వాళ్ళ నాన్నగారు చేసిన కాంపోజిషన్స్ అవన్నీ తీసుకొచ్చారు. అసలు ఆయన పాడుతుంటే అలా వింటుంటే నా కార్యక్రమం పేరు నాద తన్మయం. ఈయన ఈయన పాటకి తన్మయత్వం పొందేస్తున్నాం మనం. సో ఆడియన్స్ చాలా మంది చాలా అద్భుతంగా ఈ ఈ కార్యక్రమం గురించి మనకి చెప్పడం అనేది జరిగింది. సో మీ అందరికీ కూడా ఒక చిన్న విషయం ఏంటంటే, మనం ఇప్పటిదాకా చేసిన కార్యక్రమాలన్నీ కూడా యూట్యూబ్ లో ఉన్నాయి, పార్ట్ పార్ట్ గా ఉంది. సో కాబట్టి మీరు చూడడం, మీరు మీ వాళ్ళందరికీ కూడా చెప్పడం కూడా మీరు చేయవచ్చు. అనిల కుమార్ గారు నమస్కారం అండి, వెల్కమ్ టు ద నారదన్మయం ఆలయ క్రియేషన్స్. సప్త రాగ సప్తగిరి సప్తరాగ సప్త సంకీర్తనకు మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నారు. నమస్కారం అండి, శుభోదయం. యుఎస్ నుంచి జాగిన మిత్రులందరికీ, మీ అందరికీ గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ వెల్కమింగ్ మీ, ఫర్ యువర్ కైండ్ వర్డ్స్ అండ్ ఫర్ యాక్చువల్లీ మీరు ప్లాన్ చేయడం, మనం ఒక థెమాటిక్గా చేయడం, చేద్దాం అనుకోవడం, ఐ థింక్ ఎవ్రీథింగ్ రియలీ హ్యాస్ కమ్ అవుట్ టుగెదర్ ఇన్ ద లాస్ట్ 2 ఎపిసోడ్స్. And I'm looking forward to today's. In fact, ivalla nenu em theme cheddamu anukoni I started in one direction, and then as I went through the entire list of songs of hundreds, I was like, oh my god, enni paadalu paadali, ivanni present cheyal anipistundi, eppudu cheyali, unna 7 paadalu em pick up cheyal anedi pedda dilemma vachesindi. As I pulled up a few songs, the theme automatically followed. Program has a very beautiful theme and some very beautiful ragas, fantastic compositions. The theme is Annamacharya vari emotions. Aina etuvanti emotions experience chesinappudu etuvanti paatalu rasuntaru anedi theme. Of course, in that bracket there are so many songs again, but I selected a 7 which have some interesting story behind them. Super. Next paata ana kopam vachindi, Annamacharya variki kopam vachindi. Ante ikkada oka manchi maata cheppali, entante bhaktudu manam emaina bhaktulni annam anukondi, జ్ఞానం బాగా ఉంటుంది కాబట్టి సర్లే ఎవరు పాపని వాళ్ళిపోతారు అని గాయకు తీసుకుంటారు. భక్తుడి దగ్గరికి వెళ్ళి భగవంతుడిని అన్నాం అనుకోండి, అప్పుడు భక్తుడి కోపం వస్తుంది. ఇక్కడ మరి ఎవరు అన్నమాచార్య సంకీర్తనల గురించి ఏమన్నారో ఏం చేశారో ఈయనకి అంత కోపం వచ్చేసింది. ఈ పాటలు అంటాడు, నా శత్రువుని సంహరించవే అనేస్తాడు. అమ్మో, ఎక్కడ పోయావు నువ్వు ఈరోజు, రా కమ్, ప్లీజ్ డూ ది జాబ్ అండ్ గో. సంహరించండి ఎందుకు అని లాస్ట్ లో అర్థం అవుతుంది. ఇల్లిదే శ్రీ వెంకటేశ ఈ మీది పాటలు చల్లన దూషించు శత్రు సంహరించవే. ఈ పాటల్ని దూషించిన వాడు ఉన్నాడు చూసావా, వాడిని సంహరిస్తున్నాడు. అంటే పాటని దూషించడం అంటే భగవంతుని దూషించిన వాడే, రాక్షస కృత్యం. అదే పాట, అఠాన
నరసింహ రామకృష్ణ నమో శ్రీ వెంకటేశ నరసింహ రామకృష్ణ నమో శ్రీ వెంకటేశ సరుగ నా శత్రుల సంహరించవే సరుగ నా శత్రుల సంహరించవే నరసింహ రామకృష్ణ నమో శ్రీ వెంకటేశ సరుగ నా శత్రుల సంహరించవే సరుగ నా శత్రుల సంహరించవే బావతిట్లకు శిశుపాలుని చంపిన ఏవ కోపగాడవు నీడందు ఓతివి బావతిట్లకు శిశుపాలుని చంపిన ఏవ కోపగాడవు నీడందు ఓతివి నీవాడనని నన్ను నిందించే శత్రువును చావగొట్టి వాని నిట్టె సంహరించవే నీవాడనని నన్ను నిందించే శత్రువును చావగొట్టి వాని నిట్టె సంహరించవే నరసింహ రామకృష్ణ నమో శ్రీ వెంకటేశ సరుగ నా శత్రుల సంహరించవే సరుగ నా శత్రుల సంహరించవే దాసుని భంగించేటి తరికశ్యపు చంపిన ఈసుకోపగాడవిప్పుడెందు ఓతివి దాసుని భంగించేటి తరికశ్యపు చంపిన ఈసుకోపగాడవిప్పుడెందు ఓతివి మేసున నీ లాంఛనాలు మించి నన్ను దూషించే శాసించి శత్రువును సంహరింపవే మేసున నీ లాంఛనాలు మించి నన్ను దూషించే శాసించి శత్రువును సంహరింపవే నరసింహ రామకృష్ణ నమో శ్రీ వెంకటేశ సరుగ నా శత్రుల సంహరింపవే సరుగ నా శత్రుల సంహరింపవే కల్లలాడి భూబ ఇల్లు గై కొన్న గద్ద జంపిన ఎల్లగాగ కోపగాడవెందు ఓతివి కల్లలాడి భూబ ఇల్లు గై కొన్న గద్ద చంపిన ఎల్లగాగ కోపగాడవెందు ఓతివి ఇల్లిది శ్రీ వెంకటేశ నీమీది పాటలు చల్లన దూషించు శత్రు సంహరింపవే ఇల్లిది శ్రీ వెంకటేశ నీమీది పాటలు చల్లన దూషించు శత్రు సంహరింపవే నరసింహ రామకృష్ణ నమో శ్రీ వెంకటేశ సరుగ నా శత్రుల సంహరింపవే సరుగ నా శత్రుల సంహరింపవే నరసింహ రామకృష్ణ నమో శ్రీ వెంకటేశ సరుగ నా శత్రుల సంహరించవే సరుగ నా శత్రుల సంహరించవే సరుగ నా శత్రుల సంహరించవే ఇది ఐ లవ్ ది కామన్ మ్యాన్ ఎమోషన్ అంటే అబ్సల్యూట్ కామన్ మ్యాన్ ఎమోషన్ అవును బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సో ఈ కీర్తనలో భక్తుడి దగ్గరికి వెళ్ళి భగవంతుని గురించి వెద మాటలు మాట్లాడితే భక్తుడికి వచ్చే కోపం ఏంటో చూసాం. భక్తుడు ఏమీ చెయ్యలేడు అనుకొని వారి మీద ఎవరైనా అటాక్ చేశారనుకోండి భగవంతుడు చూసుకుంటాడు. అది నెక్స్ట్ పాట. అంటే భగవంతుడు భక్తుడు మేడ్ ఫర్ ఈచ్ అదర్, అది చెప్పుకోవాలి మనం.
ఆయన గురించి అంటే ఈయన కోపం వస్తుంది, ఈయన గురించి అంటే ఆయన చూసుకుంటాడు. మరి అన్నమాచార్యులు వారి లైఫ్ టైంలో ఆయన ఎక్స్పీరియన్సెస్ చాలా మనకి కీర్తనలో సంకీర్తనలో కనిపిస్తాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఆకటి వేళల అలపైన వేళలను అనేటువంటి ఈ కీర్తన శుభాళి రాగంలో నేర్నూరు కృష్ణమూర్తి గారు చేశారు. అది ఆయన ఫర్ ఎగ్జాంపుల్ సాళవ నరసింహరాయలు అన్నమాచార్యులు మనల్ని బంధించి నా మీద పాట రాయేస్తే వదులుతాను లేదంటే లేదు అని చరసాల్లో వేసేస్తే అప్పుడు పాడినటువంటి పాట, ఆ ఎమోషన్ అన్నమాట. ఐ నాట్ సింగింగ్ దట్ సాంగ్ బట్ ఐమ్ గివింగ్ ఎన్ ఎగ్జాంపుల్. ఇది మనకి సారీ ఇది ఇలాగే నీ దాసులు భంగములు మీవు చూతువా అని ఒక కీర్తన. ఈ రెండు కీర్తనలు ఏమిటంటే ఆయన చరసాల్లో వేసినప్పుడు పాడినటువంటి పాటలు. ఆయనకు మనకి లభ్యమైన క్లుప్త లైఫ్ హిస్టరీ ఆఫ్ అన్నమాచార్యలో చెప్పినటువంటి కీర్తనలు ఏమిటంటే ఆయన చరసాల్లో వేసినప్పుడు సినిమాలో ఏదో సినిమాటిక్ కొన్ని సమ్ ర్యాండమ్ ది యూజ్డ్ సమ్ సింహ సంకీర్తనం, బట్ ఇక్కడ యాక్చువల్గా ఆయన నీ దాసుల భంగములు నీవు చూతువా అని ఆయన మొరబెట్టుకోవడం. సాళవ నరసింహ వీళ్ళు ఆయన మళ్ళీ ఆయన శంకళ్ళు తెగిపోగానే సాళవ నరసింహరాయలకి బొట్టలు వెళ్ళి చెప్పడం, మీరు ఆయన మీద భక్తులు సరిగ్గా కట్టుండరు, నేను వచ్చి కడతాను చూద్దాం ఏమవుతుందో అని. మళ్ళీ ఆయన వచ్చి స్వయంగా రాజే వచ్చి కడితే అప్పుడు ఆకటి వేళల అలపైన వేళలను అని పాడడం, అప్పుడు మళ్ళీ సంఖ్యలో పెట్టిన వేళ చంపబిలిచిన వేళ అని అప్పుడు మొరబెట్టుకుంటే ఆ సంఖ్యలు తెగిపోవడం, అప్పుడు ఆయనకి జ్ఞానోదయం కలగడం, ఇవన్నీ యాక్చువల్గా జరిగినటువంటి. అంటే నేను చెప్పడం ఏంటంటే ఆపద వచ్చినప్పుడు కాపాడేది భగవంతుడు భక్తుడికి. ఈ కీర్తనలో మరి ఆయన ఆయన సుదీర్ఘలైన ఇందాక పాటలు చెప్పాడుగా నీ పాటలను దూషించారని. అటువంటి వాళ్ళు ఈయన మీద కూడా ఏమి అటాక్లు చేశారో మనకు తెలీదు. మరి ఈయన అంటాడు, నా మీద విసిరిన ఖడ్గము కలువదండాయ అని రాశాడు. అంటే ఏమిటి, ఒకరు విసిరిన కత్తి నాకు దండగా పడిందయ్యా అంటున్నాడు. ఎట్టి మహిమ కలిగింది, ఎటువంటి మహత్యం ఆయన ఎక్స్పీరియన్స్ అయ్యాడు, ఇంత చక్కటి సంకీర్తనం మనకు రాశాడు. నాటికి నాడు కొత్త, నేటికి నేడు కొత్త, ఇది వలజి అనేటువంటి రాగం. చాలా అందమైన రాగం. నాటికి నాడు కొత్త, నేటికి నేడు కొత్త, నాటికి నాడు కొత్త, నేటికి నేడు కొత్త, నాటకపు దైవమవు నమో నమో, నాటకపు దైవమవు నమో నమో. నాటికి నాడు కొత్త, నేటికి నేడు కొత్త, నాటకపు దైవమవు నమో నమో, నాటకపు దైవమవు నమో నమో. సిరుల రుక్మాంగదు చేతి కత్తి ధార తొల్లి, వరుస ధర్మాంగదు పై వనమాలాయ, సిరుల రుక్మాంగదు చేతి కత్తి ధార తొల్లి, వరుస ధర్మాంగదు పై వనమాలాయ, హరి నీ కృప కలిమిని అట్లనే అరుల చేకరి ఖడ్గధారనాకు కలువదండాయ, హరి నీ కృప కలిమిని అట్లనే అరుల చేకరి ఖడ్గధారనాకు కలువదండాయ. నాటికి నాడు కొత్త, నేటికి నేడు కొత్త, నాటకపు దైవమవు నమో నమో,
నాటకపు దైవమవు నమో నమో. మునుప హరిశ్చంద్రు మొనకత్తి ధారతులి ఉనిగి చంద్రమతికి ఊదండాయ. మునుప హరిశ్చంద్రు మొనకత్తి ధారతులి ఉనిగి చంద్రమతికి ఊదండాయ. వనజాక్షనీ కృపను వరశత్రులెత్తి నట్టి ఘన ఖడ్గధారణకు కస్తూరి వాటాయ. వనజాక్ష నీ కృపను వరశత్రులెత్తి నట్టి ఘన ఖడ్గధారణకు కస్తూరి వాటాయ. నాటికి నాడు కొత్త నేటికి నేడు కొత్త నాటకపు దైవమవు నమో నమో. నాటకపు దైవమవు నమో నమో. చల్లపట్టి కరిరాజు శరణంటే విచ్చేసి కలుషము బెడబాపి కాచినట్టు. చల్లపట్టి కరిరాజు శరణంటే విచ్చేసి కలుషము బెడబాపి కాచినట్టు. అలర శ్రీ వెంకటేశ ఆపదలిన్నియు బాపి ఇల నన్ను గాచినది ఎన్న కథలాయ. అలర శ్రీ వెంకటేశ ఆపదలిన్నియు బాపి ఇల నన్ను గాచినది ఎన్న కథలాయ. నాటికి నాడు కొత్త నేటికి నేడు కొత్త నాటకపు దైవమవు నమో నమో. నాటికి నాడు కొత్త నేటికి నేడు కొత్త నాటకపు దైవమవు నమో నమో. నాటకపు దైవమవు నమో నమో. నాటకపు దైవమవు నమో నమో. ఇక్కడ మనకి తెలిసినటువంటి కొన్ని కథలు. రుక్మాంగదుడి చేతి కత్తి ధర్మాంగదుడిపై వనమాలగా పడడం ఆనాటికి అది కొత్త. మునుప హరిశ్చంద్రు మొనకత్తి ధార ఉనికి చంద్రమతికి పూదండగా పడడం అది ఆనాటికి కొత్త. ఈనాడు కొత్త ఏమిటంటే నాపై వేసిన ఖడ్గం కలువదండవ్వడం కస్తూరి వాటాయ. అలా సో అలా ఆనాటికి అది కొత్త, ఈనాటికి ఇది కొత్త. నా ఆపదలన్నీ బాపి నన్ను కాచుకున్నవాడివి. నీ గురించి ఎన్ని 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 కథలుగా చెప్పాలయ్యా అని చెప్పి చాలా అద్భుతమైన సంకీర్తనం మనకు అందజేశారు. ఎట్టి మహత్యం మరి ఆయన ఎక్స్పీరియన్స్ చేశాడు. సో దట్ బ్రింగ్స్ అస్ టు ద లాస్ట్. దీంట్లో ఇంకొక అద్భుతం ఏంటంటే ఒక తత్వం కూడా మనం ఆలోచించవచ్చు. నాటికి నాడు కొత్త, నేటికి నేడు కొత్త. సో ద చేంజింగ్ టైమ్స్ చూడండి. సో ఇట్ ఈస్ ఆల్ న్యూ ఫర్ దట్ పర్టిక్యులర్ టైమ్. ఆ టైం పాస్ అయిపోతే దట్ బికమ్స్ ఓల్డ్. టుడే సంథింగ్ దట్ కమ్స్ ఇస్ న్యూ. ఎస్, వండర్ఫుల్ అబ్జర్వేషన్. ఎస్, బ్యూటీ అసలు, వాట్ అ బ్యూటీ అసలు. చాలా ఆయన అన్నమయక్చారులు అంటారు కదా, ఇవన్నీ ఏమిటంటే మంత్రాలు లాంటివి అన్నమాట. మనకి రక్ష కలిగించుకోవాలి అంటే మనకి దేవుడి దండం పెట్టుకొని నన్ను కాపాడవయ్యా అని చెప్పుకోవాలంటే ఈ కీర్తన తీసుకొని పాడుకోవడం. మంగళంపల్లి అనంత శర్మ గారు, మంగళంపల్లి అనంత శర్మ గారు, అదృష్టవంతులు మీకు ఈ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం
చాలా ఉంది. పూర్వజన్మ సుకృతం డెఫినెట్గా అండి, పూర్వజన్మ సుకృతం ఉండడం అనేది అది అదంతే అది. సార్ థ్యాంక్ యూ. సో